కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాం, నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసీకి వ్యతిరేకిస్తారా? ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవనం ఆగదు. సీఎం రేవంత్ రెడ్డి, గుజరాత్ ను తలదన్నేలా తెలంగాణ మోడల్, అందుకే రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. మహారాష్ట్రలో షిండే, అజిత్ చవాన్ లెక్క ఇక్కడ ఈయన తయారైండు. అబద్ధాల పోటీ పెడితే ప్రధాని మోడీకే ఫస్ట్ ప్రైజ్. దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాంలా మారని సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. అప్పుడు గంగానది ప్రక్షాళన, సబర్మతి రివర్ ఫ్రంట్ కు చప్పట్లు కొట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ పునరుజ్జీవనాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో గుజరాత్ మోడల్ ను తలదన్నేలా తెలంగాణ మోడల్ మారుతున్నది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ దేశమంతా తెలిస్తే గుజరాత్ లోని బీజేపీ మోడల్ ఫెయిల్ అవుతుంది. అందుకే గుజరాత్ గులాం లెక్క కిషన్ రెడ్డి వ్యవహరిస్తూ మూసీ పునరుజ్జీవనానికి అడ్డుపడుతున్నారు. బీజేపీ నేతలు ఏం చేసినా, ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవనం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. సో ఇక్కడ కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాంగా మారిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉంటే, మూసీ పేరుతో పేదలపై యుద్ధమా, పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్తా, బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తారు, ఒట్టేసి చెప్తున్నా, గలీజ్ వాసన దోమలు లేవు, నిర్వాసితుల ఇండ్ల కాపలా ఉంటాం, డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు, బుల్డోజర్లు ఎక్కిస్తామన్నా సీఎం కామెంట్లతో 9 మంది గుండెపోటుతో చనిపోయిండ్రు, హైదరాబాద్ కు కృష్ణా నీళ్లు తెస్తే సీఎం రేవంత్ ఫోటో మేమే పెట్టుకుంటాం, మూసీ నిద్ర తర్వాత ఆయన వ్యాఖ్యలు. పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, వారి ఇండ్లను కూల్చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు కోసం తమ వేతనం ఇస్తామని ప్రకటించారు. పార్టీ నేతలు కార్యకర్తలు కూడా శ్రమదానం చేస్తారని చెప్పిండు. ఒక పని చేయరు, ఇప్పుడు మూసీ కాడ అంటే ఏదో ఆ సబ్జెక్టు పక్క పెట్టు, ఇంకా వేరే కాడ చేస్తున్న పనులకు మీ జీతాలు మీ అన్ని చేయరు, వేరే కాడ చేసేటువంటి పనులు ఉన్నాయి కదా ఆడియ్యరి, ఆడియ్యరు, ఎందుకంటే ఆడనే పంచాయతీలో గాడ ఈయన ఇచ్చేది లేదు సచ్చేది లేదు. మళ్ళా దోమలు లేదంటే వాసన వస్తలేదట, మరి దోమలు లేవు వాసన లేవు, అందుకే 3 నెలలు సంసారం చేయరాడు. 3 నెలలు సంసారం చేస్తే దోమలు, దోమల వాసన ఏంది, దాని కథ ఏంది అనేది మొత్తం తెలుస్తుంది. ఒక్క రోజుకే ఒక మెట్ల అయిపోయింది చూడరాదు, ఒక రోజుకే ఒక్క రాత్రికే ఇంకా మంచి ఏది కలర్ ఫోటో ఉంటే చూడరు, మంచిది హెచ్డీలో ఉంటాయి.